చాలా తక్కువ ఉండేది ఇరవై ఐదేళ్ళ వయసులో రామారావు గారు మిమ్మల్ని పిలిపించి టిక్కెట్ ఇస్తాను మీరు వెళ్ళి పార్టీ ప్రచారం చేసుకోండి అని అనేటప్పుడు మీ మీకుండే ఆ ఫీలింగ్ ఏంటండి ఫీలింగ్ అంటే హ్యాపీ ఫీల్ అయ్యిందండి ఎందుకైతే మా తాతయ్య గారు ఇండిపెండెంట్గా త్రీ టైమ్స్ పోటీ చేశారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేశారు బా రాజకీయపరమైనటువంటి కుటుంబం అది తాతయ్య గారు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మా పెద్దలందరూ కలిసి మళ్ళీ తాతయ్యగా ఆయన అడుగు చేయాలి నడాల తప్పదో ఆయన రాజకీయాల్లో రావాలని అడిగారు అయితే చూద్దాం అవకాశం ఉన్నప్పుడు చూద్దాం ఉన్నాం ఈలోపు దేవుడి దేవి వల్ల భగవంతుడి దేవి వల్ల రామారావు గారి రూపంలో కప్పుడు రావడం సరే నేను అంగీకరించడం వారు కూడా ఆశీర్వదించడం జరిగింది రామారావు గారు నేను అంతకుముందు ఎప్పుడైనా కలిసారా సార్ అదే కలవడం ఫస్ట్ టైం అండి సినిమా షూటింగ్లో నేను కాకినాడ చదువుకునేవాడిని అతను సినిమా షూటింగ్ లో కొత్త దూరం నుంచి చూసాం ఎక్కడ సార్ కాకినాడలో చదువుకున్నారు బీఆర్ కాలేజీలో బీఆర్ కాలేజీ సార్ బుక్ చేశాను అక్కడికి అప్పుడప్పుడు షూటింగ్ వచ్చేవారు అతను యానాం కాని కానీ షూటింగ్ సరదాకి వెళ్ళి చూస్తూ ఉంటారు అంతే నాకు పరిచయం లేదు ఆ రోజు ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు కలవనడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ కాస్ట్యూమ్స్ లో ఉన్నారండి అప్పటికి డబల్ వస్త్రాల్లో ఉండేవారా ఇప్పుడు వైట్ 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 డ్రెస్ పందూరు పంచ కట్టుకొని ఉండేవారు అది విగ్రహం అండి చూస్తుంటే దేవుని చూసినట్టు ఫీల్ వచ్చి తాలూకొచ్చే మొక్కల తేజస్ కానీ హైట్ కానీ అది మాట్లాడే విధానం కానీ ఇదే దేవుని చూసినట్టే ఫీల్ అయినా ఫస్ట్ టైం నైట్ బ్రదర్ అని సంబోధించారండి తమ్ముడు అనేవారు తమ్ముడు అనేవారు తమ్ముడు కూడా కాదు తమ్ముడు గారు అతను సంస్కారం ఏదో తెలియదు కానీ నేను రోజు అడిగాను కూడా నేను మంత్రి ఇచ్చారు నాకు మళ్ళీ మంత్రి ఇచ్చిన తర్వాత ఎందుకు అన్నగారు తమ్ముడు అంటేనే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం మళ్ళీ తమ్ముడు గారు అంటున్నారు ఏంటండి ఎందుకంటున్నారు సార్ అన్నాను అంటే సంస్కారం బ్రదర్ అన్నాడు అంత పెద్ద ఆ విధమైన స్వభావం కలిగి వ్యక్తి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు చిన్న కూర సరే ఎన్న మంత్రి ఇవ్వడం పని చేయమండం చాలా ఎంకరేజ్ చేశారు నాకు ఎనభై రెండులో గెలిచిన వెంటనే మీకు మంత్రి పదవి ఇచ్చారండి లేదండి ఎనభై రెండులో గెలిచిన తర్వాత ఎనభై మూడులో గెలిచిన తర్వాత నాదెండలో భాస్కర్ గారు గొడవైంది అప్పుడు మళ్ళీ డిజాల్వ్ చేసి ఎనభై ఐదులో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఎనభై ఐదులో నాకు టికెట్ ఇచ్చారు గెలిచాను గెలిచిన వెంటనే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి మంత్రి ఇచ్చారు ఫస్ట్ అప్పుడే కాలేజీ నుంచి రిలీవ్ అయ్యారు సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవన్నీ స్పోర్ట్స్ అవన్నీ ఇచ్చారు సో రామారావు గారితో పని ఎలా ఉండేది సార్ అతను కలమసం లేని మనిషి అండి ఇప్పుడు రాజకీయ వాతావరణం వేరే అప్పుడు వేరే అండి ఉన్నది మనసులో ఏమొస్తాం పేదవాడి కోసం ఎక్కువ ఆలోచించేవారు రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలంగాణ కలిసి ఉండేది కేజీలు అనుకుంటే నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు చూస్తే ఆశ్చర్య ఇప్పుడు ఆశ్చర్యపోతారు ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మున్సి కర్నాలు పోస్టులు రద్దని పట్వారీ వ్యవస్థ తెలంగాణలో రద్దని చాలా శాసనం చేస్తే చేయలేరు ఇది అటువంటి చేశారు ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు పేదవాళ్ళ కోసం ఆలోచించారు కేజీ రెండు రూపాయలు బియ్యం అన్న పథకాన్ని ఆ రోజు రామారావు గారు పెట్టిన సంఘటన మీ అందరికి తెలిసిందే ఫస్ట్ టైం తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టాం రాష్ట్రంలో పెట్టాం పక్కా ఇల్లు అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు ఇల్లు దాన్ని కమల్ ఇల్లు అంటారు రామారావు గారు వచ్చిన తర్వాత తాటే ఇల్లు మీరు చెప్పి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటిల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రావారు మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు తొంభై నాలుగు తొంభై నాలుగు ఇష్యూ కదండి చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం లక్ష్మీపార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి కదండి అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి చంద్రబాబు గారితో బయటకు వచ్చారు అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు అంత ప్రేమించే అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారికి ఎందుకు ఉండలేపారండి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ చెప్పారు మా నాకు దేవుడు లాంటి వ్యక్తి కానీ ఆ సమయంలో ఆ స్టెప్ తీసుకోపోతే రాక్షసి లక్ష్మీ పార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళి పెట్టి అతను చెప్పిందే వేదం సార్ స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్నాం నేను ఈవిడ పెత్తనం రామగా రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వు నాకు చెప్పడానికి సందర్భాలు ఉన్నాయి అప్పుడు మినిస్టర్గా ఉండేవారు సార్ మినిస్టర్ ఓకే ఆర్ఎన్బి అప్పుడు ఆర్ఎన్బి ఇచ్చారు నాకు ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే నో మీరు సంబంధం లేదు అన్నగారు చెప్తే చేస్తావు మీరే చెప్పడానికి అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటాయి కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారి పెట్టి పార్టీ నష్టపోవడానికి వీలు లేదని చెప్పి స్టెప్ తీసుకున్నావు స్టెప్ తీసుకునే ముందు కూడా ఒక పెద్ద మంది పది మంది వెళ్ళి రామారావు గారు కలిశారు కలిశారు సార్ కలిశారు సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది ఆవిడ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది పార్టీని మీరు ఇప్పుడు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు మీరు కొంచెం అంటే నో అన్నారు ఆ కమిటీలో అశోక్ గర్భిత్ గారు ఉన్నారు తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు అడిగారు అడిగితే రామారావు గారు పాపం ఆ మాయలేడి అంటారు కదా మాయలేడి చేతిలో నో మీరు చెప్పింది విన్నన్నారు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్ ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి ఆయనతో డిఫరెంట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన అందరూ బాధపడండి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఎవరో టికెట్లు ఇచ్చారో అందరూ పాటు వాళ్ళు అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపి ఆ రోజు జరగకూడదు ఒకవేళ లక్ష్మీపార్వత గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వింటున్న వినేవారు అని అన్నారు కదండి ఆవిడ చేతులకు వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేదే ఉండేది కాదండి ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి ఎవరైనా పని ఉంటే పట్టు చీరలు చాలు మీకు నాకు గుర్తుందో లేదు పూర్వం ఉన్నటువంటి విలేకరి అరగండి హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తొలాబార పెట్టారు ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగింది అనుకున్నాం మనం తొలవండి ఇప్పుడు పట్టుచీరులతో తొలాభారం ఏంటండి ఇది రామారావు గారు ఎంత నిజాయితీగా పనిచేశారండి నువ్వు అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా దాన్ని మేము ఖండించాం తర్వాత అంటే మీరు డిఫ్రై బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్ రెండు మూడు సార్లు కలిశాను అంటే మా ఇంట్లో మ్యారే మ్యారేజ్లో వెళ్ళినప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు బాగున్నారా తమ్ముడు తమ్ముడు గారు బాగున్నారా అమ్మ మా మిస్సెస్ అమ్మ అమ్మ అనేవారు అమ్మ ఎలాగ ఉన్నారు పిల్లలు కూడా అలాగ అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శన అతని మనస్తత్వం కదా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది

మా కుటుంబ సభ్యులు అందరూ అడిగి పార్టీని కాపాడండి పార్టీ కోసం కూడా ఆయన పార్టీ జాతి తీసుకెళ్ళండి ఇక్కడ ప్రజలు ప్రజలు కాదు పేదవాళ్ళ గురించి ఆలోచించండి మరి ఆయన ఏ కోపంతో అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగించారు తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగిస్తూ